తాగేయాలనే ఇంకా ఇంకా తాగుతూనే ఉన్నాను. ఇదిగోనయ్య టీ. అదెవరికిరా? రాధికమ్మ గారికి ఇచ్చొస్తానండి. రాధిక ఎక్కడుంది? పగ్గదులోనే ఉన్నారండి. పాపం. పాపం ఏమిట్రా? రాత్రి అంతా ఒకటి ఏడుస్తారంటండి. పార్వతి చెప్పింది. ఏడుస్తుందా? ఎందుకు? ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక బాధ కథ ఉండేటట్టుందయ్యా. ఆమె గారు కూడా మీలాగే ఎవరినో ప్రేమించారంట. ఆయనేమో కొన్ని లక్షలు మోసం చేసి అదే పోతగా పోయారట. అప్పటి నుంచి రోజు ఏడిపోయినంట. పాపం మనసు కాస్త నెమ్మదిగా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చారంట. పార్వతి, రాధి అక్కడ? ఇప్పుడే వాకింగ్ కని వెళ్ళారయ్యా. వాకింగ్? ఎటువైపు? మన ఎస్టేట్ వైపు వెళ్ళారయ్యా. రాధిక, యూ టూ హ్యావ్ చీటెడ్ మీ. నువ్వు నన్ను మోసం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. నేనా మోసం చేశానా? నిజం చెప్పకపోవడం మోసం కాదా? చెప్పవలసింది చెప్పకపోతే మోసమే. ఏ, నువ్వు ప్రేమించి ఓడిపోయావని నాతో చెప్పక్కర్లేదనుకున్నావా? చెప్పకూడదనుకున్నావా? కాదు, చెప్పుకోలేకపోయాను. నేను నీతో చెప్పుకున్నానే, నీ మీద నమ్మకంతో అభిమానంతో నా మనసులోని బాధంతా విప్పి నీకు తెలుపుకున్నానే. ఆ మాత్రం నమ్మకం అభిమానం నీకు నా మీద లేకుండా పోయా? నేను అదేం కాదు విజయ్. మరి ఇంకేమిటి? నువ్వు మగవాడివి, నేను ఆడతాన్ని. నిజానికి నువ్వు ఓడిపోలేదు, ఇదే నిన్ను వంచింది. నువ్వు మనిషిని పోగొట్టుకున్నావు, కానీ నేను ఓడిపోయాను. మనిషే నన్ను వంచాడు, నేను మనసునే పోగొట్టుకున్నాను. నీకు నాకు అంత తేడా ఉంది విజయ్. ఎలా చెప్పను, ఏం చెప్పను? లక్షలు లక్షలు చేయలేని పని, కేవలం 50 NP ఆయన్ను నన్ను కలిపిన కథే చెప్పనా? ఆయనకు హాబీగా ఉన్న చిన్న చిన్న దొంగతనాల అలవాటే నా పాలిట శాపమే. ఆయన లక్షలు తీసుకొని పారిపోయిన కథే చెప్పనా? ఏది చెప్పను విజయ్? కొన్ని గుండెల్లో దాచుకుని మనతో పాటే మట్టిలో కలిసిపోవాలి, అంతే. రాధిక క్షమించు విజయ్, నేనేమైనా ఎక్కువగా మాట్లాడి నీకు బాధ కలిగించానా? నో, డోంట్ థింక్ లైక్ దట్. మనిద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం.